కాంగ్రెస్ లీడర్ తోట నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఉమ్మడి విశాఖ ఆంధ్ర గ్రంథాలయం చైర్మన్ గా కూడా పనిచేశారు. మరి ఆయన అడిగి అసలు కాంగ్రెస్ రావడానికి గల కారణాలు ఏంటో, అతను ఇంతకు ముందు కాంగ్రెస్ లో పనిచేశారు కాబట్టి సో దాని గురించి పూర్తిగా అయితే అతను చెప్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటి వరకు పొద్దున్న నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఆధిక్యంలో ఉంది మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ కి కొద్దిగా తక్కువ సీట్లు అయితే వస్తున్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు ఫైనల్ కౌంటింగ్ అయ్యే వరకు కాంగ్రెస్ గెలుస్తుందని అనిపిస్తుందా? అంటే ప్రజలు మార్పు కోరుకున్నారండి. అక్కడ రెండు టర్మ్ నుంచి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని ఇప్పుడు దాకా ఓట్లు వేసాడు టూ టర్మ్స్. అవును. దీని మీద అతను తెలంగాణ వాదులను అందరినీ కూడా పక్కకు తోసేయడం, ఆ ఉద్యమాలు చేసే వాళ్ళు అందరినీ కూడా పక్కన పెట్టడం వల్ల అతను వ్యతిరేకత వచ్చింది అక్కడ యువతలో ముఖ్యంగా. ఇవన్నీ కాకుండా అక్కడ ఈవేళ గెలిపించడానికి కాంగ్రెస్ తెచ్చిందా అని అక్కడ ప్రజలు మనోభావాలకి అనుకూలంగా కేసీఆర్ కి ఓటేశారు, రెండు సార్లు పత్రం కట్టారు. కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ అయినా ఈవేళ అక్కడ ప్రజలు గుర్తించారు. ఓకే, తెలంగాణ ఇచ్చింది గుర్తించారు, ఈవేళ ఇచ్చిందని ఇతను కాంగ్రెస్ గుర్తించారు. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ మీద అభిమానం కన్నా కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే సీట్లన్నీ కూడా అంటే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి పడ్డాయని కూడా అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారండి? ఇప్పుడు అదే అండి, దాని మీదే తెచ్చింది అతను అని చెప్పేసి ఓట్లు వేసారు. అతను కుటుంబ పాలన వేరే వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు గుర్తించకపోవడం, ఇందులో క్యాపిటలిస్టుల పాత్ర ఎక్కువైపోయింది ఈ పార్టీలో ఇప్పుడు. అలాగే బీజేపీ తప్పుదనం ఏంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత బండి సంజయ్ను మాత్రం పప్పులో కాలేసింది బీజేపీ. మా పార్టీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా సరే నేను చెప్పేది అంటే బీజేపీ బండి సంజయ్ను మాత్రం అతి తప్పు ఘోర తప్పుదనం చేసింది. అంటే వీళ్ళు కావాలని తప్పించారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్య బండి సంజయ్ని పక్కకు తప్పించారు అని కూడా అంటున్నారు. ఇప్పుడు అవన్నీ అవ్వచ్చు, రాజకీయాలు రకరకాలు ఉంటాయండి, అవి మనం చెప్పే కదా. మెయిన్ బండి సంజయ్ని తప్పించడం, అక్కడ కాంగ్రెస్ కంటే బండి సంజయ్ వ్యక్తిగత బీజేపీ కంటే వ్యక్తిగత పోరాటాలు ఎక్కువ చేశాడు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ ఆఖరి నిమిషంలో మరి ఎందుకు మార్చారు, మార్చడంలో మొత్తం గ్రాప్ బీజేపీ కోల్పోవడం, ఒక్కసారి కాంగ్రెస్ రేజ్ అవ్వడం, అలాగే తెలంగాణ కర్ణాటక ఎలక్షన్ ఇంపాక్ట్ ప్రజలకి ఇవ్వడం మరి చెప్పారు. వాళ్ళు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది మేము అని వేళ కాంగ్రెస్ చెప్పి లీడర్ వచ్చాడు అక్కడ, అది వెళ్ళడం కారణం. మీరు అనుకున్నారా సార్ అంటే కాంగ్రెస్ ఇంత ఉవ్వెత్తున ఎగిసి కిరటంలో ఎగిసి పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? మేము క్వశ్చన్ చేసి కాంగ్రెస్ రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ ఉన్నదండి, రూరల్ లో కాంగ్రెస్ వస్తుందని ముందుగానే సూచనలు వచ్చాయి. ఎప్పుడైతే వలసలు స్టార్ట్ అయ్యాయో గ్రాప్ పడిపోతున్నట్టు లెక్క అండి, టీఆర్ఎస్ నుంచి వలసలు స్టార్ట్ అయ్యాయి. అవును. మేమంతా ఇంకా ఏంటి తప్పుదు, వాళ్ళు చేసిన తప్పుదనం అయితేనో బీజేపీ తోటి మాట్లాడుకుని మీరు అన్నారు చూసారా, పార్టీ అధ్యక్షుని మార్చారన్న ఇవన్నీ కూడా ప్రజలు విన్నాలా కాదు కదండి, సోషల్ మీడియాలో ఉన్నాయి, అన్ని బయటకు తెలిసిపోతున్నాయి. అది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈవినింగ్ కౌంటింగ్ అయ్యే లోపు? బీజేపీకి ఫస్ట్ నుంచి 5 నుంచి 10 దానికైనా ఎక్స్పెక్టేషన్ మా పార్టీలో ఉన్నది అదండి. ఓకే, అంటే ఈసారి చాలా మంది కనీసం ఒక 20 సీట్లు వస్తాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ నుంచి బండి సంజయ్ని మార్చే కదా, లేదే లేదు అది ఆ ఓవర్లో లేదు. అంటే ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కూడా తీసుకురావడం జరిగిందా, జనసేనతో పొత్తుతో ఉండడం వల్ల మేబీ అట్లా ఏమైనా మార్పు రాదని అనుకున్నారా? అంటే తెలంగాణలో కలడం అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ 4-5 వేలు లేదంటే 10 వేలు లోపు ఉంటాయన్నది ఒకటి ఉంటది బీజేపీ. అలాగే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా బీజేపీతో పొత్తు ఉన్నాక రేపు వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ ఉంటే రేపు వద్దు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు బీజేపీతో ఉంటుందని ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా కలపడానికి ప్రయత్నంలో భాగంగానే అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కనుక గెలిస్తే ఈ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉండబోతుంది? ఉంటదండి, ఇక్కడనే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటదండి. సో సో అక్కడ కూడా మార్పు కోరుకుంటారు అనుకుంటా? ఇంకా మార్పు అంటే అక్కడ కుటుంబ పాలన తప్ప ఇంకోటి లేదు. కుటుంబ పాలన ఉద్యమకారులను పక్క దోసేయడం,
తెలంగాణ ఉద్యమాన్ని అవన్నీ ఇంపాక్ట్. ఇక్కడ ఎలా కాదు, ప్రజలు మార్పు కోసం కోరుతున్నారు నుంచి డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారన్న దానికి దానికి వ్యతిరేకమని వేలు చూపెట్టారు ప్రజలు అక్కడ. అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా. గతంలో అత్యరాజకీయాలు ఎక్కువైపోయి పరిపాలన వచ్చిన తర్వాత కబ్జాలు ఏంటి అంటే సినిమాలో ఏ విధంగా జరుగుతుందో ఇది నిజ జీవితంలో చూపెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఉద్యోగాలను గానీ లేనోని పీక్కుదనం గానీ వారికి వ్యతిరేకంగా ఎవరన్నా అన్నా సరే ఏదన్నా చేయగలిగే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అవును. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా అఫీషియల్గా అయితే ఏం సపోర్ట్ చేయలేదు, బట్ కానీ చూసే వాళ్ళందరికీ కూడా టీడీపీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఇదే సపోర్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఈయన సపోర్ట్తో టీడీపీ ఏపీలో గెలవడానికి ఎంత వరకు ఆస్కారం ఉండవచ్చు అంటారు? సపోర్ట్ ఏముండదండి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ అంటున్నారు మీరు, అలాగే కాంగ్రెస్ కి టీడీపీ సపోర్ట్ అంటున్నారు. అవును, అలాగా ఊహించుకోవడం అది అన్ని రాజకీయంగా బోలని లోపకార ఒప్పందాలు అవుతుంటాయండి. దాన్ని ఎవరు మనం తప్పటం లేదు. ఏ పార్టీ అన్నా బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా తెలుగుదేశం అన్నా వైసీపీ అన్నా రాజకీయ పవన్ కలుపుతుంటారు అందులోనే అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.